Action. Hi friends, welcome to our channel. Mega power star Ram Charan, Shankar direction lo RC15 Pan India chitram terakekutana vishayam andariki telisinde. Iga ee bari Pan India next schedule February 9th modalu kanundi. ఇక ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇటీవలే వచ్చిన అఖండ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ కు ఎక్కువ మార్కులే వచ్చాయి. పవర్ఫుల్ విలన్ పాత్రలను చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలను పంపించారు శ్రీకాంత్. ఇక ఇప్పుడు శ్రీకాంత్ రామ్ చరణ్ శంకర్ చిత్రంలోనూ ఒక ముఖ్యమైన పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని శ్రీకాంత్ స్వయంగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది, ఇంతవరకు ఈ తరహా పాత్రను నేను చేయలేదు. నా పాత్రను శంకర్ గారు గొప్పగా డిజైన్ చేశారు. ఈ పాత్ర లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఈ పాత్రను డిజైన్ చేయించిన తీరును చూసి నేనే ఆశ్చర్యపోయాను. నా లుక్ పరంగా అలాగే క్యారెక్టరైజేషన్ పరంగా తెరపై కొత్తగా కనిపిస్తాను. మనం చూస్తున్నది శ్రీకాంత్నేనా అనే ఆశ్చర్యం ప్రేక్షకులకు కలిగేలా ఉంటుంది. ఇలాంటి ఒక పాత్రను చేసే అవకాశం నాకు లభించడం నిజంగా గొప్ప విషయంగా భావిస్తున్నాను. శంకర్ గారి డైరెక్షన్ లో చేయాలనే ముచ్చట ఈ చిత్రంతో తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ఇక అలాగే శ్రీకాంత్ మరియు రామ్ చరణ్ వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అత్యంత అద్భుతంగా ఉంటాయనే తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కూడా శ్రీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారనేసి తెలుస్తుంది. మొత్తానికైతే శ్రీకాంత్ పాత్ర ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్ గా ఉండనుంది అనేసి సమాచారం. ఇక దిల్ రాజు బ్యానర్ లో ఈ చిత్రం భారీ ఎత్తున రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ చిత్ర అప్డేట్స్ వరుసగా రానున్నాయని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.